సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇటు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకురాలు సాయి కీర్తన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు శాల్వాతో ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పలు రకాల భక్తి భజనలు పాడుతూ ఆమె మంత్రముగ్ధులను చేశారు. అనంతరం అన్నదాతలుగా వ్యవహరిస్తున్న పలువురు భక్తులను శాల్వాతో సన్మానించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ సమక్షంలో పూజలు చేస్తూ అన్నదానం చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సంకష్టహర చతుర్థికి ముఖ్య అతిథిగా హాజరు కావడం సంతోషంగా ఉందని గాయని సాయి కీర్తన అన్నారు. భక్తి పాటలు పాడుకుంటూ ఆనందంగా గడిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయని సాయి కీర్తనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాజమల్ల భద్రయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించినారు. మరి ప్రతి నెల దాదాపు 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఇక్కడ నేను చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అన్నదాతలుగా వివరించినటువంటి భక్తులకు ఈరోజు ఆలయ ప్రధాన అర్చకుల చేత ఆశీర్వచన కార్యక్రమము, అదేవిధంగా సన్మాన కార్యక్రమాన్ని చేయడానికి గాను ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ డాక్టర్ సాయి కీర్తన గారు గాయకులు నటిమణి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలాపన చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గుడిలో జరుగుతున్న అన్నదాత కార్యక్రమానికి నన్ను ముఖ్య కార్యకర్తగా పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇక్కడ మేము అందరం కలిసి భజనలు పాడుకుంటూ భక్తి పాటలు పాడుకుంటూ చాలా ఆనందిస్తున్నాము. ఇలాంటివి మరెన్నో జరగాలి అని చాలా కోరుకుంటున్నాను.